ఇక్కడ వైజాగ్ లో ప్రస్తుతం మనం పామ్ బీచ్ హోటల్లో ఉన్నాను నేను. సో ఈ పామ్ బీచ్ హోటల్లో ఉన్న లాన్స్ లో చాలా మంది విద్యార్థిని విద్యార్థులు నాతో జాయిన్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా వైజాగ్ లో ఉన్న ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. సో వీళ్ళలో బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ అలాగే బీబీఏ, బీబీఎం, బీకామ్ ఈ స్ట్రీమ్స్ కి చెందిన విద్యార్థులు. దే ఆర్ ఆల్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఏమిటి వీళ్ళ ప్రత్యేకత అంటే వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్ వచ్చాయి. సో ఏమిటి అంతా ఎటు చూసినా మనకు నెగిటివ్ న్యూస్, మార్కెట్లు కుప్పకూలుతున్నాయి, ఎకానమీస్ కుప్పకూలుతున్నాయని అనుకునే సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినాలి కదా. సో ఆ శుభవార్తలు మోసుకొచ్చారు వీళ్ళందరూ. అత్యద్భుతమైన ప్యాకేజెస్, 10 లక్ష రూపీస్ ప్యాకేజ్ పర్ స్టూడెంట్ వచ్చిన విద్యార్థులు వీళ్ళు. సో వీళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం పామ్ బీచ్ హోటల్లో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్తో ఉన్నాం. నా పక్కనే ఉన్నారు ఆదిత్య విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు. సో శేషారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ థింగ్స్. సో ఇటువంటి ఒక ఎకనామిక్ గ్లూమ్ అందరినీ ఆవరించి ఉన్న సమయంలో మీ విద్యార్థులు లాస్ట్ 2-3 మంత్స్లో మీ సంస్థల నుంచే 5114 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఇందులో చాలా మందికి మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయి. సో నిన్న విన్నాం, నిన్నటి తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టాపర్ అనే ఒక కంపెనీ మీ డిగ్రీ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకి 8 మందికి 10 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 10 లక్షల జీతంతో ఒక జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ సక్సెస్ సీక్రెట్? ఇది విద్యార్థుల ప్రతిభ, ఆఫ్ కోర్స్ మీ ఫ్యాకల్టీ ప్రతిభ కూడా. ఇంకా ఏం జరిగింది అదర్ దాన్ దట్? సార్, యాక్చువల్గా ఏంటంటే ఏ విద్యార్థి యొక్క కోరికైనా లక్ష్యమైనా మంచి ఉద్యోగం సాధించాలి, జీవితంలో స్థిరపడాలి, తల్లిదండ్రులు కోరుకునే అంతే, మా పిల్లలు అభివృద్ధి చెందాలి. అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్లయితే ఈవేళ ఉద్యోగాలు అనేవి 90% ఉద్యోగాలు ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఓన్లీ 1% గవర్నమెంట్ జాబ్స్, దాన్ని మర్చిపోవచ్చు. ఈ 90% జాబ్స్ కూడా ఎలా రిక్రూట్ చేస్తాయంటే ఓన్లీ త్రూ క్యాంపస్ టైం. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్కే వచ్చాయి అంతకుముందు. వై నాట్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్? డిగ్రీ స్టూడెంట్స్ వాట్ వే దర్ ఇన్ఫీరియర్ విత్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్? కాబట్టి డిగ్రీ స్టూడెంట్స్కి ఎందుకు జాబ్స్ రాకూడదు అనే ఉద్దేశంతో ఒక 10 ఇయర్స్ బ్యాకే నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఐ హావ్ రోట్ ఎ లెటర్ టు సో మెనీ కంపెనీస్. నా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ ఎలిజిబుల్, దే ఆర్ క్యాపబుల్, వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది, వై డోంట్ యు రిక్రూట్ అని చెప్పేసి వాళ్ళకి లెటర్స్ రాశాను. దెన్ 1 బై 1 ఒక కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. ఈవేళ ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి 21 కంపెనీలు రావడం జరిగింది. 21 కంపెనీస్ దే విజిటెడ్ అండ్ దే కండక్ట్ ది క్యాంపస్ ట్రైల్. సో ఆల్మోస్ట్ ఆల్ 90% స్టూడెంట్స్ దే గాట్ దే జాబ్స్. రెండో విషయం, జాబ్ అనేది ఈజ్ నాట్ ఎ ఛాన్స్ ఫర్ ఆదిత్య స్టూడెంట్స్, ఇట్స్ ఎ చాయస్. బికాజ్ హియర్ దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ గాట్ మోర్ దెన్ 5 జాబ్స్, 6 జాబ్స్, 7 జాబ్స్. సో దే కెన్ చూస్ దిస్ చాయిస్ ఫర్ దమ్. సో ఆ విధంగా అంటే కంపెనీస్కి ఏం కావాలో, అంటే నార్మల్గా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి గతంలో ఇటువంటి ఆఫర్స్ చూసేవాళ్ళం. ఒక్కొక్కరికి ఇన్ఫోసిస్ నుంచి, విప్రో నుంచి, మరొక కంపెనీ నుంచి ఇలా 5-6 ఆఫర్ లెటర్స్ రావడం. కానీ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ ఆర్ టు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బీబీఏ. సో ఇటువంటి స్టూడెంట్స్ని అంటే ఇప్పుడు ఏంటి కంపెనీల దృక్కోణం మారిందా, ఇంజనీరింగ్ నుంచి నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వైపు వాళ్ళ దృష్టి మళ్ళిందా? దే సీ ద కేపబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్. సో దే ఆర్ కండక్టింగ్ ద టెస్ట్. 3 రౌండ్స్ ఉంటాయండి. 1 యాప్టిట్యూడ్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద యాప్టిట్యూడ్. ద సెకండ్ రౌండ్ ఇస్ ద టెక్నికల్ రౌండ్. సో మై స్టూడెంట్స్ నో వెర్ ఇన్ఫీరియర్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఏదో సీ లాంగ్వేజ్, జావా, సి, డిబిఎంఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ అవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే కెన్ ఆల్సో కెన్ హైర్ లెస్ అమౌంట్ అవర్ డిగ్రీ స్టూడెంట్స్. అండ్ ద స్టెబిలిటీ ఇస్ మోర్ ఫర్ మై సిఎంఎం లెవెల్ 5 కంపెనీస్ రావడం జరిగింది. టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, విప్రో, వాట్ నాట్, ఎనీ నేమ్, ఎనీ కంపెనీ, ద కంపెనీస్ కమింగ్, ఇంక్లూడ్ డెలైట్ అండ్ సిఎస్ఎస్, జెన్పాక్, ఈవెన్ ఆఫ్ కోర్స్ హెట్రో డ్రగ్స్, దివిస్ లాంటి లైఫ్ సైన్సెస్ కంపెనీస్. దట్స్ ద రీజన్. సో కాబట్టి మా స్టూడెంట్స్ ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము. దే ఆర్ కమింగ్, దే ఆర్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్స్. ఓకే. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ పక్కనే వస్తున్నవన్నీ కూడా ఆదిత్య కాలేజ్ వాళ్ళు మాకు ఏదో యాడ్ ఇచ్చినట్లుగా ఉంది. అది అదే కాదండి. సో దిస్ ఈజ్ మా వాళ్ళు మా దగ్గర ఉన్న అతి తక్కువ సమయంలో ఇలా వాళ్ళు పక్కనే ఈ డిస్ప్లే చేస్తున్న టెంప్లెట్స్ ఏవైతే వస్తున్నాయో అవి చేయడం జరిగింది. దిస్ ఇస్ నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డిగ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఇప్పుడు ఇక ఇంజనీరింగ్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ కాదు, గో ఫర్ అదర్ స్ట్రీమ్స్ యాజ్ వెల్, గో విత్
బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ ఇన్ కాలేజెస్ లైక్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లాంటి వాటిలో వెళ్ళండి. సో డోంట్ జస్ట్ బీ ఆఫ్టర్ ఇంజనీరింగ్ లైక్ మ్యాడ్ క్రౌడ్స్, అందరూ ఎంసెట్ 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 అని కలవరించి ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి అక్కడ ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానంతో మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థే కుప్పకూలిపోయే ఒక పరిస్థితికి వస్తుంది. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఆ పరిస్థితి నుంచి అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ మనకి దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ అజ్. సార్, బీబీఎం నుంచి టాపర్ అనే కంపెనీ సెలెక్ట్ చేసింది అబ్బాయిని, ఇంతో ఇతనితో పాటు 8 మందిని సెలెక్ట్ చేసుకుంది. ఏంటి బాబు నీ పేరేంటి? వై వర్ యు సెలెక్టెడ్ ఫర్ టాపర్? మై నేమ్ ఇస్ మొహమ్మద్ జునైద్. మొహమ్మద్ జునైద్, yes sir. జునైద్, ఏమిటి 10 లక్షల ప్యాకేజీ టాపర్ నీకు ఇవ్వడానికి ఎలా ఇంప్రెస్ చేసేవాళ్ళని, ఏం చెప్పేవాళ్ళకి? ఆ క్రెడిట్ అంతా మా ఆదిత్య ఇన్స్టిట్యూట్కే వెళ్తుంది, ఎందుకంటే మాకు ఫ్రమ్ ద డే వన్ మాకు వాళ్ళు సిఆర్టీలో ట్రైనింగ్ ఇచ్చారు, అండ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఇవన్నిటికి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై చైర్మన్ సార్ శేషారెడ్డి గారు ఫర్ గివింగ్ సచ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఓకే, ఏమి అడిగారు నిన్ను టాపర్లో వాళ్ళు ఇంటర్వ్యూస్లో? ఏమి అడిగారు? సో ఏ ప్రశ్న వాళ్ళని బాగా సమాధాన పరిచింది? దే వర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సేల్స్, సేల్స్ అండ్ ఆల్సో లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే, సో ఐ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్. ఏమేమి మాట్లాడతావు? సో ఐ కెన్ స్పీక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. ఆఫ్ కోర్స్, యా. సో నాకు ఆయన మొత్తం 4 లాంగ్వేజెస్ లో ఇంటర్వ్యూ తీసుకున్నారు నాకైతే. సో యు ఆర్ గోయింగ్ టు జాయిన్ దేర్ సేల్స్ టీమ్ నౌ? Yes, టాపర్ సేల్స్. ఓకే, ఒక 20 మినిట్స్ ఇంటర్వ్యూ. సీ, దట్స్ ది అడ్వాంటేజ్ విత్ లాంగ్వేజెస్. మనం అందరం నెగ్లెక్ట్ చేస్తాం, అందరం మ్యాథ్స్ బాగా చదువుతాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిగతా అన్ని చదివేస్తాం. ఈ అబ్బాయి తన కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ తో జాబ్ కొట్టాడు సార్. సో లెట్స్ గివ్ ఇట్ టు వన్ ఆఫ్ యువర్ కౌంటర్ పార్ట్స్, ఫీమేల్ కౌంటర్ పార్ట్స్, అమ్మాయిలకి ఇద్దాం ఈసారి ఆపర్చునిటీ. చెప్పమ్మా, నీకే కంపెనీలో వచ్చింది ఆఫర్? సార్, నాకు టోటల్ గా 9 కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను. 9 కంపెనీస్ నుంచి, రైట్? ఓకే, 9 కంపెనీస్. ఏ కంపెనీస్ వచ్చింది? టెక్ మహీంద్రా, జెన్పాక్, బ్రాడ్రిడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, అలాంటివి చాలా కంపెనీస్ వచ్చాయి. పేర్లే మర్చిపోయావు అసలు, ఎన్ని కంపెనీలు నీకు జాబ్ ఆఫర్ ఇచ్చాయో? వెరీ గుడ్. సో ద డే వన్ నేను జాయిన్ అయినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను సార్, ఎలాగైనా నాకు జాబ్ ఆఫర్స్ వస్తుంది. ఎందుకంటే ఆదిత్య మేక్ షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ గెట్ అట్లీస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫర్ లెటర్స్, అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అ చైర్మన్ సార్. ఎందుకంటే అతను ఒక రియల్ ఇన్స్పిరేషన్ మాకు. అండ్ మెయిన్ థింగ్ నేను థ్యాంక్స్ చేయాలంటే ప్రిన్సిపల్ సార్, ఎందుకంటే అతను మా ఎబిలిటీస్ షోకేస్ చేస్తారు బాగా. అండ్ మాకు డే వన్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్ విచ్ ఎంఫసిస్ ఆన్ క్రిటికల్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవంతా ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ ఐ హావ్ చూస్ ద బెస్ట్ కాలేజ్. నీకు వచ్చిన 9 ఆఫర్స్ లో దేన్ని, ఏ కంపెనీ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు? నేను బ్రాడ్రిడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఎక్కడ? హైదరాబాద్ బేస్డ్? yes sir, హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేస్తున్నా త్వరలో. సో ఏంటి బ్రాడ్రిడ్జ్ వాళ్ళని ఏ ప్రశ్నలు అడిగారు నువ్వు వాళ్ళని ఎలాగా? సార్, యాక్చువల్లీ నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ స్పెషలైజేషన్, కానీ బ్రాడ్రిడ్జ్ అనేది ఫుల్ గా ఫైనాన్షియల్ కంపెనీ అన్నమాట. బట్ బిఫోర్ డ్రైవ్ మా ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్ సార్ అందరూ నాకు ఫైనాన్స్ మీద మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయించారు. అది మొత్తం ఆ నాకు అసలు ఫైనాన్స్ లో ఒక ఏబిసిడి కూడా రాదు. అలాంటిది నాకు ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా చాలా బాగా కోచింగ్ ఇచ్చి, అండ్ ది మేక్ ష్యూర్ దట్ ఫైనాన్స్ లో నాకు మొత్తం నాలెడ్జ్ ఉందని. అండ్ అన్ని రౌండ్స్ కూడా నాకు టెక్నికల్ రౌండ్, మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అయింది, అన్నిట్లోని ఫైనాన్స్ క్వశ్చన్ అడిగారు. అండ్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ మేనేజ్డ్ వెల్ అండ్ ఐ గాట్ ప్లేస్ సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. సో ఇన్ ఫ్యాక్ట్ ఎంత ప్యాకేజ్ నీకు బ్రాడ్రిడ్జ్ లో? సార్, 2.48. అండ్ 2.48. నో వరీస్, యూ విల్ ఆల్సో రీచ్ 10 లాక్ ప్యాకేజ్ వెరీ సూన్ విత్ యువర్ టాలెంట్ అండ్ క్యాపబిలిటీస్. సో మనం మైక్ దిస్ సైడ్ పాస్ ఆన్ చేద్దాం. సో చెప్పమ్మా, నీకు ఎక్కడ నుంచి ఆఫర్స్ వచ్చాయి, ఏ స్ట్రీమ్ లో ఉన్నావు? ఐఎమ్ ఫ్రమ్ బీఎస్సీ స్ట్రీమ్ సార్. నేను 5 కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యాను. డెలాయిట్ ఇస్ ద విత్ హైయెస్ట్ ప్యాకేజ్. ఓకే, ఐ చూస్ టు గో టు డెలాయిట్. ఓకే, ఎక్కడ డెలాయిట్, ఏ సెంటర్? హైదరాబాద్ లో. హైదరాబాద్, గుడ్. సో ఏంటి ఎంత ప్యాకేజ్ వచ్చింది నీకు డెలాయిట్? 3.82 సార్. 3.82, ఆల్మోస్ట్ 35,000 పర్ మంత్. సో వెరీ గుడ్. ఏం చేయబోతున్నావు ఈ జీతంతో? ఆబ్వియస్లీ పేరెంట్స్ కి ఇస్తాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ మీ ఆయనకి ఇచ్చేస్తా. దట్ హ్యాపెన్స్ లేటర్ సార్. ఓకే, సో కెరీర్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్? ఏంటి డెలైట్ లో ఉండిపోతావా, లేకపోతే ఇంకా ఏమైనా మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అలా జంప్ చేసి వెళ్ళటమేనా? yes sir, బెటర్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా గ్రాబ్ చేస్తాను సార్. ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అది నేను తీసుకున్నాను కాబట్టి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తే అది నేను ఖచ్చితంగా ఆప్ చేసుకుంటాను సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ టు యు. వెనక మరొక ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్, ఎక్కడ వచ్చిందమ్మా నీకు, ఎక్కడ, ఏ ఏ స్ట్రీమ్ లో? టోటల్ గా నేను యాక్చువల్లీ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ నుంచి సార్. అండ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 8 కంపెనీస్ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ టెక్ మహీంద్రా అండ్ సిఎస్ఎస్ కార్ప్, ఐఎల్ఎం, నైస్ అండ్ దివీస్ ల్యాబ్స్, విజనరీ, ఆర్సీఎం.
సో నా స్ట్రీమ్ బట్టి ఐ థాట్ టు చూస్ దివీస్ ల్యాబ్ సార్ బికాస్ ఇట్స్ ఇన్ విశాఖపట్నం అండ్ ఇట్ ఆఫర్స్ మీ కంపెనీ ఇట్స్ అ కంపెనీ వేర్ ఐ గెట్ టు యునో ఐ గెట్ టు వర్క్ ఇన్ మై ఫీల్డ్. కరోనా వైరస్ అని అందరం బాధపడిపోతున్నాం. ఏంటి వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ సొల్యూషన్ దట్ యు ఆర్ ప్లానింగ్ టు ఆఫర్ టు కరోనా వైరస్ ఎఫెక్టెడ్ పీపుల్? సొల్యూషన్ అంటే వి హావ్ టు బి కేర్ఫుల్, ప్రొటెక్షన్ తీసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సార్. సో మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి, కళ్ళలో చేతుల్లో చాలా మంది అన్నెసెసరీగా భయపడిపోతున్నారు సార్ ఈజీగా స్ప్రెడ్ అవుతుందని. బట్ మనం బాగా చూసుకుని మనం వి హావ్ టు బి హైజీన్ ఇస్ ది మోస్ట్ పర్సనల్ హైజీన్. రైట్, ఆల్ ది బెస్ట్ టు యు. నీ పేరేంటి? మేఘ్నా. మేఘ్నా, సో నెక్స్ట్ ఎవరు? Let's pass this on to this side. So we'll give this mic to next prospective candidate. Enduku vellandarni ee morning ikkada manam assemble chesam ante there are so many disciplines apart from engineering and vellandaru kuda just degree colleges lo Aditya degree colleges lo chadutuna 5114 mandilo kontha mandi maatrame 5114 mandiki ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఈ మధ్య కాలంలో ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్. అటువంటి విద్యార్థులు కొంతమందిని మనం ఈ మార్నింగ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నిలబెట్టాం. నువ్వు చెప్పు. మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సునీత అండ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 5 కంపెనీస్ సార్, విప్రో అండ్ టెక్ మహీంద్రా. ఐఎమ్ కన్ఫ్యూజ్ టు చూస్ బిట్వీన్ విప్రో అండ్ టెక్ మహీంద్రా సార్. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ విప్రో బికాస్ ఇట్స్ ఆఫరింగ్ మీ హైయర్ స్టడీస్. ఐఎమ్ గోయింగ్ టు డూ మై ఎంటెక్, సో ఐఎమ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ విప్రో. They have hired me for my languages known, so I can frequently speak four languages. Fluently? Yes, a few, I can speak four languages, Oriya. And Urdu kuda? Oriya? No, Oriya. Oh. Oriya, Hindi, Telugu and English. Are you from Orissa? Yes, sir, I am from Orissa. Good. So, Oriya, Telugu? Yes, sir. English and Hindi. English and Hindi. Yes, sir. So, adi ippudu kavalsina maroka chala important criteria avutundi job selections lo. Multiple languages tells undadu. Yes sir. So enti what's going to be your career ambition? My career ambition, I would like to go on with my higher studies sir. So I would like to choose Wipro for sure, and next I would like to, I am very much interested in my communication skills, so I would like to go through my MPhil next after completing my 5 years term in Wipro. Oh, I'll continue. So with enti aidello Wipro em chestundi mimmalni? They'll train us, they'll give us training for 8 semesters we do have in Wipro for MTech. Okay, and then we'll frequently we'll be having our classes for Wipro MTech, and then we'll also have our job over there. Okay. Yes sir. Very good, congratulations, and thank you, we hope you'll do your MPhil and then PhD afterwards. Yes. So you are not going to aiming for US? No sir, I'm not aiming for US, I just wanted to be with my parents. Right, adi మరొక చేంజ్ మనం ట్రెండ్ గమనిస్తున్న ట్రెండ్ సార్. సో ఎక్కువ మంది అమెరికా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలనే ఉద్దేశం నుంచి కొద్దిగా వెనక్కి వస్తున్నారు. దట్స్ ఎ గుడ్ ట్రెండ్. ఇంజనీరింగ్లో ఎక్కువ కనిపిస్తుంటుంది ఈ జాడ్యం. ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకొని అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తుంటారు. సార్ ఫైనల్గా చెప్పండి, మీకు రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి, బోత్ యూ హ్యావ్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో డిగ్రీ. అది ఒక రేరెస్ట్ ఆఫ్ ది కాంబినేషన్స్. చాలా మందికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ మన దగ్గర ప్రమోటర్స్ కి, బట్ మీకు రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ మోర్ డిగ్రీ స్టూడెంట్స్ దాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాకు తెలిసి. సో ఏంటి, ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు ఇప్పుడున్న ప్రపంచంలో విద్యార్థులకి? సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. సో దే షుడ్ డెవలప్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, దే షుడ్ గట్ ది కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. సో దట్స్ వై విల్ కండక్ట్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ గ్రూప్ డిస్కషన్స్, జామ్ సెషన్స్. సో ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల దే ఆర్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ద స్టూడెంట్స్ ఆర్ నెంబర్ వన్ ఇన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ వీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద టెక్నికల్ సబ్జెక్ట్. సో వాళ్ళకి ఇచ్చినటువంటి కోర్సెస్ జావా కానీ C++ కానీ DBMS కానీ దే ఆర్ వెరీ గుడ్ అట్ ప్రోగ్రామింగ్. దట్స్ వై మోర్ దెన్ 559 స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఇన్ఫోసిస్. రైట్. అండ్ దట్స్ వై విప్రో మోర్ దెన్ 670 స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్. సో వాళ్ళకి ఇక్కడ మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, డోంట్ సాటిస్ఫై విత్ ది జాబ్ వాట్ దే గాట్ నౌ. దీస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఇస్ బయట, ప్రపంచం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. షుడ్ నాట్ కాంప్రమైజ్. యూ షుడ్ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, షుడ్ డెవలప్ యువర్ టెక్నికల్ స్కిల్స్, యూ కెన్ రీచ్ ద హైయెస్ట్ పొజిషన్. మై అంబిషన్ ఈజ్ యెస్టర్డే ఐ టాల్డ్ దెమ్ దే వాంట్ టు బికమ్ ఏ సీఈఓస్ ఆఫ్ వన్ విప్రో. వై నాట్ విప్రో? వై నాట్ ఇన్ఫోసిస్? సో మనం చూస్తున్నాం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓస్ అందరూ తెలుగు వాళ్ళే, ఇండియా వాళ్ళే. సో మై స్టూడెంట్స్ షుడ్ బికమ్ సీఈఓస్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్. దట్ ఇస్ మై అంబిషన్. షూర్ సార్. మనతో
ఒక ఇప్పటిదాకా ఇంకే ఆఫర్ లెటర్ రాని ఒక అమ్మాయి ఉంది, హర్షిత. చూడండి హర్షిత, వీళ్ళందరూ చూసిన తర్వాత హౌ ఆర్ యూ గోయింగ్ టు కంపీట్ విత్ దిమ్ అండ్ గెట్ మల్టిపుల్ ఆఫర్స్? ఎలాగా? ఐ గెట్ ఎంకరేజ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఐ వాంట్ ఎంఎన్సీ కంపెనీస్ అండ్ ఐ ఎయిమ్ టు జాయిన్ ఇన్ డెలాయిట్ ఆర్ ఇన్ఫోసిస్. యాజ్ ఎ జూనియర్ ఐ హాడ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. సో ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత కదా నీకు ఆఫర్ లెటర్స్ వచ్చేది, అప్పటిదాకా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టబోతున్నావు? I am involving in GD and JAM sections to increase my communication skills and to be good in body language and all. I am seeing all the students and I getting encouraged to join to all interviews and companies. That's okay. All, sir. Good luck to you, to all of you, and I hope you will continue your performance like this. Idi manam ippudu vintunnam students drukpadamlo ostunna marpulu andaru వేలమెరిగా గొర్రెల మందలాగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపే కాకుండా నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో చక్కగా రాణించేందుకు ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ ఆఫర్స్ వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ప్యాకేజ్ మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా వింటలేదు. సో ఇక్కడ విశాఖ నగరంలో మనం డిగ్రీ స్టూడెంట్స్కి అటువంటి ఆఫర్స్ వస్తున్నాయి. కాబట్టి మారుతుంది ప్రపంచం, మారుతున్న ప్రపంచంలో మారుతున్న ధోరణికి అనుగుణంగా మనం కనుక ఒడివడిగా అడుగులు వేస్తే తప్పకుండా మంచి కెరీర్స్ స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాళ విశాఖపట్నం నుంచి మనం సమర్పిస్తున్న